నమస్తే అండి, నా పేరు ఊర్మిళ. ఈరోజు కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. కుబేర కొంచెంకి శంఖు చక్ర నామం ఉంటుందండి. ఇలా కుబేర కొంచెంలో వేసుకునే వస్తువులు అండి, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు. ఇవి లక్ష్మీ గవ్వలండి. వచ్చి ముత్యం పొగడం అండి. ఇది బంగారు కాయిన్ అండి, లక్ష్మీ రూపు ఉంటుంది కదా అది. ఇది తామర గింజలు అండి. ఇవి వెండి పూలు అండి. అన్నీ నాలుగు చొప్పున పెట్టుకున్నామండి. వెంకటేశ్వర స్వామికి నాలుగు అంటే ఇష్టం కదండి, అందుకనే నాలుగు చొప్పున పెట్టుకుంటామండి. ఇలా గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత ఇలా కుబేర కొంచెము మన ఇళ్ళల్లో కొంచెం ఉండేది కదండి ఇంతకుముందు పూర్వకాలంలో. అయితే ఇప్పుడు మన దగ్గర కుంచాలు ఉండట్లేవు కాబట్టి మనము దేవుని రూమ్లో ఈ కొంచెం అనేది ఏర్పాటు చేసుకుంటున్నామండి. కొంచెం కుబేర కొంచెం ఉన్నట్టయితే అంచెలంచెలుగా ఎదుగుతారని చెప్తుంటారండి, అందుకనే కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుంటామండి. ఇలా మొదటిగా కొన్ని బియ్యం వేసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. బియ్యము అవి ఇట్లా పురుగు అలా అలా రాకుండా కొంచెము పచ్చకర్పూరం వేసుకుంటున్నామండి. మనం ఇప్పుడు 15 రోజులకు అలా మార్చుకుంటాం కదా. తర్వాత వచ్చేసి తామర గింజలు వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒక గుప్పెడు బియ్యం వేసుకోవాలండి తామర గింజలు వేసుకున్న తర్వాత. ఈ లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ ఇలా ఒకటి ఒకటిగా వేసుకొని గుప్పడి గుప్పడి బియ్యం పోసుకుంటూ వేసుకోవాలండి. ఇవి గోమతి చక్రాలు అండి, గోమతి చక్రాలు కూడా 4 వేసుకుంటున్నానండి. మళ్ళీ గోమతి చక్రాల తర్వాత కూడా గుప్పడి బియ్యం వేసుకోవాలండి. లక్ష్మీ గవ్వలండి. ఇవి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ ఇలా వేసుకుంటూ మనం బియ్యం వేసుకోవాలండి. కాయిన్స్ అండి ఇవి, చిల్లర కాయిన్స్. తర్వాత ముత్యం పౌడర్ అండి. ఇది ముత్యం పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ గుప్పెడు బియ్యం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బంగారం చిన్న గుండు కానీ మన దగ్గర ఏ వస్తువు ఉంటే అది పెట్టుకోవచ్చు అండి. నా దగ్గర అయితే లక్ష్మీ రూపు ఉంది, అది పెట్టుకుంటున్నానండి. అలాగే వెండి కూడా పెట్టుకోవాలండి. వెండి కోసం అయితే నేను వెండి పువ్వులు పెట్టుకుంటున్నానండి. వెండి కోసం ఇలా లక్ష్మి కాయన్ పెట్టుకున్న తర్వాత వెండి పువ్వులు పెట్టుకుంటున్నాను. ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ పెట్టి దాంట్లో కాయిన్స్ వేసుకోవాలండి. కాయిన్స్ పేర్చుకోవాలి. ఇలా కాయిన్స్ పేర్చుకున్న తర్వాత కుబేర కొంచెం దానిపైన పెట్టేసుకోవాలండి. తర్వాత చిల్లర కాయిన్స్తో చుట్టూ అలంకరించుకోవాలి. మనం దేవుని రూమ్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇవి పౌర్ణమికి మార్చుకుంటాం కదా. మార్చుకున్న తర్వాత ఇవి తీపి వంట, ఏదైనా ప్రసాదం చేసుకొని ఇంట్లో వాళ్ళే తినాలండి, వేరే వాళ్ళకు పంచకూడదు. మన ఇంట్లో వాళ్ళే తింటే అంచెలంచెలుగా ఎదుగుతారని నమ్మకం అండి, నమ్మి చేసుకుంటే బాగుంటుందండి.